తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి పల్లెలు సిద్ధమవుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇట అధికారులు అటు ప్రజా ప్రతినిధులు సమాయత్తమవుతున్నారు. 5వ విడత పల్లె ప్రగతి నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్తులో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బాలాజీరావు అధ్యక్షత వహించగా ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు హాజరై పల్లె ప్రగతి విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతిని మండలంలో విజయవంతం చేస్తామన్నారు. ఎంపీపీ బాలాజీరావు 16 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, పల్లెలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రెండు వేల 2014 గ్రామాలలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు ఎట్లా? మీరు చేసేటువంటి కార్యక్రమం తీసుకొని ఇవాళ శానిటేషన్ అభివృద్ధి చేస్తూ ఉంటే ఇవాళ చాలా మటుకు గ్రామాలలో వ్యాధులు తగ్గినాయి. సీజన్లో వచ్చేటువంటి మలేరియా కానీ, డయేరియా కానీ, రకరకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎంతో మేలవుతుంది. దీనికి ఎవరైతే ఆర్థిక ఇది ఎవరైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు